కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా గుర్తొచ్చేపోరు ఈ మధ్యన ఎక్కువ ప్రజల నోళ్లల్లో నారుతున్న పేరు ఏదైనా ఉంది అంటే అది వంగవీటి రాధ గారు. ఎందుకంటే ఎప్పుడు అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విమర్శలు ఉంటాయి ఎక్కువ ఆయన మీద, పాజిటివ్ అంశాలు ఉంటాయి, నెగిటివ్ అంశాలు ఉంటాయి. రైట్ టైంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడంలో ముందుంటారు అనేది ఒక ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆయనకే తెలియాలి. ఎందుకు ఎప్పుడు ఏ పార్టీలో చేరాలి, ఏంటి ఎప్పుడు ఏ సీట్ అడగాలి, ఎలా ఉండాలి అనే ఉద్దేశంలో ఆయన ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్ వేసేస్తూ ఉంటారు అని చెప్పి ఎక్కువ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు కృష్ణా జిల్లాలో. సో ఒక బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నా సరే దాన్ని కంటిన్యూ చేయలేక నానా అవస్థలు పడుతున్నారు రాధా గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చివరకు తండ్రి వంగవీటి రంగాకున్న బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నా సరే జనాలు తిరస్కరించేట్లుగా పరిస్థితిని తనంతట తానే తెచ్చుకున్నారు అనేది ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆయన మీద ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు రాధా గారి విషయం తెర మీదకి వచ్చింది అంటే మొన్నటి వరకు అలాంటి అభిప్రాయాలు ఉండేవి, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఆయన రూట్ మార్చుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాధా గారి ప్రస్తావనను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే రాధా గారి మీద ఉన్న పెద్ద ఆరోపణ ఏంటి అంటే పెద్దగా మొన్నటి వరకు యాక్టివ్గా ఉండరు, చాలా స్లోగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు అనేది. ఇది అంటే ఏదైనా సమస్య వచ్చినా ఏ విషయం మీదైనా పెద్దగా దృష్టి పెట్టరు, లైట్ తీసుకుంటారు అనేది ప్రధానంగా ఆయన మీద ఉన్న ఒక అతిపెద్ద ఆరోపణ. అయితే వెంటనే స్పందించే రకం కాకపోవడం ఒక మైనస్ అయితే ఆయనకి, తనకేదో తీరిక దొరికినప్పుడే రాజకీయాల్లోకి రావడం, ఏదో మొక్కుబడిగా రోడ్ల మీదకి వచ్చి కనబడడం తప్పితే అంతకుమించి ఏమీ ఉండదు అని. అయితే ఒక అది ఇదంతా ఒకప్పుడు మాట, ఇప్పుడు మాత్రం కంప్లీట్గా రాధా గారి పనితీరులోనూ ఆయన ఆలోచన విధానంలోనూ పూర్తిగా మార్పు వచ్చిందంట. అదేంటి అంటే కొద్ది రోజులుగా ఆయన రాజధాని తరలింపు ప్రతిపాదనకు సంబంధించి వ్యతిరేకంగా అమరావతి గ్రామాల్లో తిరుగుతున్నారు, అలాగే విజయవాడ నగరంలో కూడా ఆందోళన చేస్తున్నారు. రెగ్యులర్గా కార్యకర్తను కలవడం, స్థానికులతో కలిసి మాట్లాడడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే గడిచిన కొద్ది రోజులుగా రాధా గారి వ్యవహారం అతని సహజ శైలికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి టైంలో నిజానికి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ప్రాధాన్యత ఇచ్చారు అప్పట్లో. కాకపోతే వైసీపీ ఆయన అప్పుడు వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడు కూడా చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంలో మాత్రం వెనకబడ్డారు. 5 ఏళ్ళుగా ఎన్ని ఆందోళనలు చేయడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే దేన్ని ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కొంచెం అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలోనే అదే టైంలో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీట్ కావాలని చెప్పి రాధా పట్టుబడ్డం, మచిలీపట్నం ఎంపీ లేకపోతే విజయవాడ తూర్పు అసెంబ్లీ సీట్ ఇస్తామని చెప్పి జగన్ గారు ప్రతిపాదించడం, నిజానికి పై రెండింటిలో ఏది తీసుకున్నా రాధా గారు గెలిచేవారేమో, కానీ పంతానికి పోయి చివరికి పార్టీకే దూరమైన పరిస్థితి. పోని టీడీపీలో చేరిన తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా టికెట్ ఇచ్చారా ఈయనకి అంటే అది లేదు. కాకపోతే కేవలం ప్రచారానికి మాత్రమే ఈయన వాడుకున్నారు. ఒకవేళ అప్పుడు చేరి ఉండకపోతే కనుక వైసీపీలో కంటిన్యూ అయ్యి జగన్ గారు ఇస్తానని సీట్ తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో చోట గెలిపొండేవారు. ఆ ఫ్యాన్ గాలి దాంట్లో ఆ ఫ్యాన్ గాలి దుమారంలో చాలామంది గెలిచిపోయారు జగన్ గారి పేరుతో. జగన్ గారు కేవలం ఆ ఫ్యాన్ సింబల్, జగన్ గారి వల్లే గెలిచిన ఎమ్మెల్యేలు 151 మందిలో చాలామంది ఉంటారు, అందులో ఎలా ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళే ఉంటారు. సో ఆ దుమారంలో ఈయన కూడా వచ్చేసి ఉండేవారు మేబీ ఆయన. అందుకే రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పి ఒక విమర్శ, అందుకే ఊరికనే లేకపోలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నేను కేవలం ప్రచారానికే వాడుకుంది మొత్తం మీద. సరే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మాత్రం టీడీపీలో మొన్నటి వరకు యాక్టివ్గా లేకపోయినా ఇప్పుడు కారణాలు ఏమైనా పక్కన పెట్టి మొత్తానికి పాత పద్ధతులను కంప్లీట్గా వదిలిపెట్టేసి చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు ఈయన అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ యాక్టివ్ రోల్ పోషించడం వెనక వంగవీటి రాధా గారి మెయిన్ కారణం ఏంటి, వ్యూహం ఏంటి, రాజకీయాలు ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.